హాయ్ ఫ్రెండ్స్, IIIT కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైనది అని కూడా ఇక్కడ మనకు ఒక వార్త పేపర్ క్లిప్పింగ్ మనం చూస్తున్నాం. దాన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ IIIT కౌన్సిలింగ్ అంటే సాధారణ విద్యార్థులకు అయితే కాదు ఫ్రెండ్స్, ఇది స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించినటువంటి విషయం అనేటువంటిది గమనించాలి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని ఒకసారి చూద్దాం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుకోండి. ఇది ఒకసారి ఇప్పటి నుంచి ప్రతిరోజు పేపర్లో వస్తున్నటువంటి సమాచారాన్ని IIIT సంబంధించి ఏ సమాచారమైనా కూడా క్షుణ్ణంగా అందరూ కూడా ఒకసారి చదివి మననం చేసుకోండి. నూజివీడు టౌన్ September 27 IIIT ప్రవేశానికి సంబంధించి RGUKT అడ్మిషన్ కౌన్సిలింగ్లో భాగంగా RGUKT వెరిఫికేషన్ మంగళవారం ప్రారంభమైంది. 27 నుంచి 30వ తేదీ వరకు స్పెషల్ కేటగిరీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు నిర్దేశకులు RGUKT నూజివీడు క్యాంపస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. మొదటి రోజు స్పోర్ట్స్ కేటగిరీలో 256 మంది, క్యాప్ కేటగిరీలో 170 మంది హాజరయ్యారు. విద్యార్థులు వారికి కేటాయించిన తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కాలేని పక్షంలో క్రింద పేర్కొన్న ఇతర తేదీల్లో కేడర్ వారీగా హాజరు కావచ్చు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో స్పోర్ట్స్ కేటగిరీ, NCC కేటగిరీకి సంబంధించిన వారు 28, క్యాప్ కేటగిరీ, PHC దివ్యాంగుల కోటకు సంబంధించిన వారు 29, BSG కేటగిరీకి సంబంధించిన వారు హాజరు కావచ్చని RGUKT అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ గోపాలరాజు తెలియజేశారు. ఇది ఫ్రెండ్స్ మరి IIIT సంబంధించినటువంటి సమాచారము. ఇది అందరికీ మీకు తెలిసినటువంటిదే, పాత న్యూసే అయితే ఒకసారి మరలా పేపర్లో గుర్తు చేయడం జరిగింది. మనం కూడా ఒకసారి దాన్ని తెలుసుకోవడం ఎంతైనా మంచిది. అప్డేట్స్ ఒకవేళ పొరపాటున మరి నిన్న వెళ్ళనటువంటి వాళ్ళు ఉంటే ఈ కింద ఇచ్చిన డేట్లలో కూడా మరలా పాల్గొనొచ్చన్న కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. దీన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక ప్రతిరోజు కూడా మన ఛానల్ని మరి పేపర్ని కూడా ఫాలో అవుతూ ఉన్నానండి. కౌన్సిలింగ్ ప్రక్రియ అయిపోయేటంత వరకు, October 17 క్లాసులు ప్రారంభమయ్యేటంత వరకు కూడా మీకు అవసరమైనటువంటి సమాచారాన్ని మనం అందించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.